బ్యాక్ టు న్యూస్. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని అంటున్నారు ఏపీ అధికారులు. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు డీజీపీ సవాంగ్. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు షరతులు కొనసాగుతాయన్నారు. అత్యవసర ప్రయాణికుల కోసం రేపటి నుంచి ఈ పాస్ విధానం అమలు చేస్తామన్నారు. పోలీసు సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు అనుమతి లేదన్నారు. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉల్లంఘనలపై డయల్ 100 112 నెంబర్లకు సమాచారం అందించాలని అన్నారు డీజీపీ. ఈ కర్ఫ్యూ అండ్ లాక్డౌన్ ఏ విధంగా పాటిస్తున్నారని మనం ఇందాక చూసి వచ్చినాము. ఐ మస్ట్ అప్రిషియేట్ ప్రజల వైపు నుంచి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇది దెర్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ అని అది కనబడుతుంది ఇప్పుడు. దట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఫీచర్. మన కోరిక కూడా అందరూ ఇంట్లోనే ఉండటము, ఇంట్లోనే క్షేమంగా ఉండాలని మన కోరిక. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, అత్యవసరం అయితే తప్ప బయట రాకూడదు. అది కూడా వచ్చినప్పుడు కూడా, బయట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డబుల్ మాస్క్ వేసుకోవాలి. అండ్ దెన్ ఆ ఫిజికల్ డిస్టెన్సింగ్ అది పాటించుకోవాలి. అండ్ హైజీన్, అది హ్యాండ్ శానిటైజర్స్ అది యూజ్ చేయడము, ఆ విధంగా ఈ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలని మా కోరిక. కొన్ని రోజులే ఇది ఇలా ఈ విధంగా పాటిస్తే వీ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ ఈ మహమ్మారి. ఇప్పుడు మనం ఎప్పుడు అందరూ ఎదుర్కొంటున్నాము, ఈసారి కూడా మనం ఎదుర్కొని దీని మీద జయం సాధిస్తామని మన అందరికీ పూర్తిగా నమ్మకం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్, అవర్ అపీల్ ఈస్ ఈ విధంగా మనం ముందుగా తీసుకెళ్ళాలి. ఐఎమ్ షూర్ దట్ కొన్ని రోజులే, ఇన్ ఎ ఫ్యూ డేస్ వీ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్.